కుటుంబీలకందరికీ మేము అయ్యా సేవ రాయలసీమ రాయలసీమను కాపాడండి అయ్యా సేవ రాయలసీమ అని చెప్పి మేము రిప్రజెంటేషన్స్ అందరికీ ఇచ్చాం దాని మీద స్పందననే లేదు వీళ్ళకి అసలు ఏంటి రాయలసీమకు హక్కులనేటి ఏమనుకుంటున్నారు వీళ్ళు ఊరికెలే ఏం చేసినా కూడా మనము కామంగా ఉందాం ఐదేళ్లకు ఒకసారి వస్తారు ఓట్లేస్తారు గెలుస్తాంలే అనుకుంటున్నారా మీరు ఖబర్దార్ ఖచ్చితంగా మీకు గుణపాఠం నేరే టైం దగ్గరికి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా కృష్ణా పెన్నారు ప్రాజెక్ట్ అదే కట్టి ఉంటే రాయలసీమలో 18 లక్షల ఎకరాలకు నీళ్లు పారేది నాలుగు జిల్లాల్లో ఇప్పుడున్న 8 జిల్లాలు 18 లక్షల ఎకరాలు అది పోగొట్టిరి దాని స్థానంలో ఇప్పుడు తీగల వంతెన అది కడతారంట తీగల వంతెన తీగలతో దేనికి సినిమా షూటింగ్ల కోసమా సెల్ఫీలు దిగే దాని కోసమా కృష్ణా పెన్నారు ప్రాజెక్ట్ స్థానంలో తీగల వంతెన కాదు మాకు కావాల్సింది బ్రిడ్జ్ కం బ్యారేజీ కట్టాలి నీళ్లు నిలుపుదల చేయాలి 60 70 టీఎంసీల నీళ్లు అవుతాయి రాయలసీమ దరిద్రం తీరుతుంది ఇక్కడ చూడండి లెక్కలేని తరంగా రాయలసీమ అంటే లెక్కనే లేదు వీడు ఏమన్నా కానీ సావరి ఎందుకయ్యా ఎందుకు ఇది నలుపుతారు అప్పుడెప్పుడో హిట్లరు అందరిని తీసుకొని పోయి గ్యాస్ చేంబర్లలోకి దోసి గ్యాస్ ఇచ్చి పెడితే లక్షల మంది చచ్చిపోయారే ఇంకా ఊరికే ఒకటేసారి గ్యాస్ చేంబర్లలోకి పంపించండి మమ్మల్ని ఒకటేసారి చచ్చిపోతాం తీగల వంతెన అసలు పనికి మాలిన వంతెన రాయలసీమ కోసమా రాయలసీమ తీగల వంతెనతో బతుకుతుందా తీగల వంతెన రాయలసీమకు నీళ్లు బారిస్తుందా ఇడ భద్ర భద్ర ఇడ మీరు ప్రాజెక్ట్ కట్టారా 21,000 కోట్లతో జాతీయ ప్రాజెక్టా చెప్తున్నా ప్రజలు ఊరికే ఉన్నారు అనుకోవద్దు మీరు రాయలసీమ అన్న నాగు బామును తోక తోక తొక్కి లేపుతున్నారు ఈ రాజకీయ వ్యవస్థను ఖచ్చితంగా కాటేసేది ఖాయం అందుకే ఈ రెండు మాకు తీగల వంతెన వద్దే వద్దు మా దరిద్రం తీర్చేది కాదు మా రోగానికి మందది కాదు అప్రమత్తం నిలబెట్టండి మా రాయలసీమ మీరు గొంతు కొయ్యొద్దండి రాయలసీమ నాశనం చేయొద్దండి రాయలసీమ ఆనాడు కరువు దూరం చేసే దానికి ప్రయత్నం చేస్తే ఈనాడు మీరు కరువు రాక్షసిని మీరు ఆహ్వానిస్తున్నారు అప్పర్ భద్ర గట్టి దీని మీద నిరసనగా 25వ తారీఖు నాడు ఆర్డీఎస్ దగ్గర నుంచి కోసికి మీదుగా 4 రోజుల పాదయాత్ర ప్రజలను చైతన్యపరుస్తూ సాగే యాత్ర 28వ తారీఖు నాడు ఆదోనిలో ప్రజా ప్రదర్శన చేయబోతున్నాం వీటి నిరసనగా తీగల వంతెనకు అప్పర్ భద్రాకు నిరసనగా సేవ్ రాయలసీమ అన్నటువంటి నినాదంతో రాయలసీమను కాపాడండి అన్న నినాదంతో పాదయాత్ర చేస్తూ 28 మేము ప్రజా ప్రదర్శన చేయబోతున్నాం మీ ద్వారా రాయలసీమ వాసులకు ఈ ప్రాంతం వాసులకు పిలుపునిస్తున్నాం ఈ సేవ్ రాయలసీమ ఈ రాయలసీమను కాపాడుకోండి అన్న నినాదంతో జరిగేటటువంటి ఈ యాత్ర రాయలసీమ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పాల్గొని ఇటు కేంద్రాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపియవలసిందిగా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం దాన్ని విజయవంతం చేయండి ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థను ఖచ్చితంగా
రాయలసీమ మీద సింపతి లేని, రాయలసీమ మీద ప్రేమ లేని ఈ రాజకీయ వ్యవస్థ, రాయలసీమలో ఉన్న రాజకీయ వ్యవస్థను మరి ప్రజలందరూ కూడా తిరస్కరించండి. ప్రజలందరూ కూడా రాయలసీమను కాపాడుకోండి. ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు కాపాడలేరు. మన హక్కులను మనం కాపాడుకోవాల్సింది, అది బాధ్యత మన మీద ఉంది, ప్రజల మీద ఉంది, రాయలసీమ వాసుల మీద ఉంది. మేల్కోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా నేను ప్రజలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం, ఒకవైపున ఎల్ఎల్సి హోస్పేట డ్యామ్ నుంచి వచ్చేటటువంటి ఎల్ఎల్సి వారుదల కింద ఉన్నటువంటి నియోజకవర్గం, అదే రకంగా కేసీ కాల్వ బెల్ట్ కూడా, అది సుంకేసుల నుంచి ఎదురూరు మీదుగా అటు కిందికి మరి కర్నూలు, ఆ తర్వాత కర్నూలు దాటి నందికొట్కు నియోజకవర్గం వరకు కూడాను కేసీ కాల్వ కింద బతుకు తెరువు సాగిస్తూ ఉన్నటువంటి రైతులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఒకవైపున ఎల్ఎల్సి, ఇంకొక వైపున కేసీ కాల్వ. మామూలుగా అయితే ఎల్ఎల్సి ద్వారా నీరు సరఫరా అయితే బతికే నియోజకవర్గాలు ఉన్నాయి, లేకపోతే కేసీ కాల్వ ద్వారా బతికే నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ కోడుమూరు రెండు హోస్పేట డ్యాము నుంచి వచ్చేటటువంటి రెండు మరి కెనాల్ సిస్టమ్ కింద నీటిపారుదల ఉన్నటువంటి ప్రాంతం, దానికి తోడు గాజులు దిన్న ప్రాజెక్టు కూడాను ఇది. ఒక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్ సిస్టమ్స్, ఇరిగేషన్ సిస్టమ్స్, ఈరోజు ఇవన్నీ కూడా కట్టింది కోడుమూరు కానీ, రాయలసీమ కానీ, లేకపోతే కడప, కర్నూలు కానీ, అనంతపురం కానీ, చిత్తూరు జిల్లాలలో కరువు నివారణ, కరువును దూరం చేయాలి అని చెప్పి అంతకుముందు వచ్చినటువంటి చాలా మరి ప్రాణ నష్టం జరిగినటువంటి కరువులు వచ్చాయి. అది డొక్కల కరువు, ధాతు కరువు, రకరకాలైనటువంటి కరువులు. మన మైసూర్ స్టేటు, ఇంకొక వైపున మద్రాస్ స్టేట్. మద్రాస్ స్టేట్ అంటే రాయలసీమ మద్రాస్ స్టేట్లో ఉండింది, బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నటువంటి ప్రాంతం. వీళ్ళందరూ కలిసి కరువు నివారణ కోసం అని చెప్పి, కరువు రాకూడదు రాయలసీమకు, తాగునీరు సాగునీరు సమస్యలు ఉండకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు కరువు ఉన్నప్పుడు అని చెప్పి ఆనాడు హోస్పేట డ్యామ్ను కట్టారు. హోస్పేట డ్యామ్ ద్వారా మనకు ఎల్ఎల్సి, అదే రకంగా కేసీ కాలువ, హెచ్ఎల్సి అనంతపురం జిల్లాకు, ఆలూరు తాలూకాకు, ఇవన్నీ కూడా సిస్టమ్స్ తయారు చేసింది కరువును దూరం చేసేదానికోసం. ఇంకొక వైపున తెలంగాణ కూడా అటు ఆర్డీఎస్లో అటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కర్ణాటక దాటిన తర్వాత, కొంత దూరం పోయిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడున్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది ఆ కాలువ. ఇవన్నీ కూడా కరువు నివారణ చర్యలలో భాగంగా ప్రాణ నష్టం జరగకూడదు, వేలాది మంది లక్షల మంది చనిపోతున్నారు ఈ కరువు వచ్చి, దాన్ని నివారణ కోసం అని చెప్పి కట్టిన ప్రాజెక్ట్స్ ఇవి. మన వాళ్ళు స్వాతంత్ర భారతదేశంలో కట్టినవి కాదు ఇవి. వాళ్లకు దయ కలిగి లక్షల మంది చనిపోతూ ఉంటే ఆ ప్రాణాలు కాపాడేదానికి, ఈ ప్రాంతంలో తాగు సాగునీరు ఇచ్చేదానికోసం కట్టిన ప్రాజెక్టులు, ప్రాజెక్టే హోస్పేట డ్యామ్. ఇది అత్యంత కీలకమైనటువంటి డ్యామ్ ఇది. ఈ డ్యామును బళ్ళారి జిల్లాను తీసుకొని పోయి కర్ణాటకలో కలిపారు మన రాయలసీమ దొంగ కొడుకులు, దొంగ ఇంటి దొంగలు. రాయలసీమ ద్రోహులు ఎవర్రా అంటే, బళ్ళారి జిల్లాను హోస్పేట డ్యామును తీసుకొని పోయి కర్ణాటకలో కలిపినటువంటి మరి ఇంటి దొంగలు. ఈరోజు మనం అనుభవిస్తున్నాం దాన్ని. కరువు నివారణ కోసం కట్టినటువంటి డ్యామ్ అత్యంత కీలకమైంది రాయలసీమకు, దాన్ని తీసుకొని పోయి కర్ణాటకకు దారాదత్తం చేశారు రాజకీయ కారణాలతో.
కొంతమంది విధవలు, దొంగలు, స్వార్థపరులు, ఇంటి దొంగలు. కరువు నివారణ కోసం చేసినటువంటి ఆ ప్రాజెక్టులు ఈరోజు అన్ని సర్వనాశనం చేసి పెట్టారు. ఒకవైపున ఎల్ఎల్సీని అయితే అది కోడుమూరులో కానీ ఎమ్మిగనూరులో కానీ లేకపోతే మంత్రాలయం కానీ ఆదోని కానీ ఈ ప్రాంతాలలో హెచ్ఎల్సీ అయితే గద్వాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది ఆ కాలువ. ఇవన్నీ కూడా కరువు నివారణ చర్యలలో భాగంగా ప్రాణనష్టం జరగకూడదు. వేలాది మంది లక్షల మంది చనిపోతున్నారు ఈ కరువు వచ్చి, దాన్ని నివారణ కోసం అని చెప్పి కట్టిన ప్రాజెక్ట్స్ ఇవి. మన వాళ్ళు స్వాతంత్ర భారతదేశంలో కట్టినవి కాదు ఇవి. వాళ్ళకు దయ కలిగి లక్షల మంది చనిపోతూ ఉంటే ఆ ప్రాణాలు కాపాడేదానికి, ఈ ప్రాంతంలో తాగు సాగునీరు ఇచ్చేదానికోసం కట్టిన ప్రాజెక్టులు, ప్రాజెక్టే హోస్పేట డ్యామ్. ఇది అత్యంత కీలకమైనటువంటి డ్యామ్. ఇది ఈ డ్యామును బళ్ళారి జిల్లాను తీసుకొని పోయి కర్ణాటకలో కలిపారు మన రాయలసీమ దొంగ కొడుకులు, దొంగ ఇంటి దొంగలు. రాయలసీమ ద్రోహులు ఎవర్రా అంటే బళ్ళారి జిల్లాను, హోస్పేట డ్యామును తీసుకొని పోయి కర్ణాటకలో కలిపినటువంటి మరి ఇంటి దొంగలు. ఈరోజు మనం అనుభవిస్తున్నాం దాన్ని. కరువు నివారణ కోసం కట్టినటువంటి డ్యామ్ అత్యంత కీలకమైంది రాయలసీమకు. దాన్ని తీసుకొని పోయి కర్ణాటకకు దారాదత్తం చేశారు రాజకీయ కారణాలతో కొంతమంది విధవలు, దొంగలు, స్వార్థపరులు, ఇంటి దొంగలు. కరువు నివారణ కోసం చేసినటువంటి ఆ ప్రాజెక్టులు ఈరోజు అన్ని సర్వనాశనం చేసి పెట్టారు. ఒకవైపున ఎల్ఎల్సీని అయితే అది కోడుమూరులో కానీ ఎమ్మిగనూరులో కానీ లేకపోతే మంత్రాలయం కానీ ఆదోని కానీ ఈ ప్రాంతాలలో, హెచ్ఎల్సీ అయితే ఆలూరు కానీ లేకపోతే అనంతపురం జిల్లాలో కానీ, కేసీ కాలువ అయితే కడప వరకు కర్నూలు నుంచి. ఇవన్నీ కూడా ఒక కీలకమైన అత్యంత కరువు నివారణ జరిపేటటువంటి ప్రాజెక్ట్ అది హోస్పేట డ్యామ్. రాయలసీమ కరువును దూరం చేసేది హోస్పేట డ్యామ్. దాంట్లో నికర జలాలు ఇచ్చారు. నికర జలాలు వాటిల్లో ఉన్నాయి. రాయలసీమను చీటింగ్ చేసిన ప్రాజెక్ట్ అది శ్రీశైలం ప్రాజెక్ట్. రాయలసీమను మోసం చేసేదానికి కట్టిన ప్రాజెక్ట్ అది. కృష్ణాపెన్నారు ప్రాజెక్టు స్థానంలో నాగార్జున సాగర్ను గట్టి మాకు మొండి చేయి చూపించి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును శాంక్షన్ అయిన దాన్ని క్యాన్సిల్ చేసి ఉన్న ప్రాజెక్టును కర్ణాటకకి ఇచ్చి ఈరోజు రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఉన్న నికర జలాలు కూడా ఎసురు పెట్టారు. ఈ నికర జలాలు కూడా రాకుండా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో చెప్తున్నా నేను, కర్ణాటక జల చౌర్యాన్ని మీరంతా ఎదుర్కోండి అని. కర్ణాటక జల చౌర్యం ఇంత అంతా కాదు. ఆల్మట్టి కట్టారు, ఎత్తు పెంచారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వరదలు వచ్చినప్పుడు కనపడవు. ఊర్లు కొంపలు మునిగేటటువంటి వరదలు వచ్చినప్పుడు కనపడవు. నీళ్లు లీన్ పీరియడ్లో వర్షాలు తగ్గిపోయిన తర్వాత అప్పుడు కనపడతాయి. అప్పుడే నీళ్ళ యొక్క విలువ. ఈరోజు కర్ణాటకలో అడ్డు అదుపు లేకుండా, చట్టము అనేది లేకుండా ఈరోజు ఇల్లీగల్గా ప్రాజెక్టులు కడుతూనే పోతూ ఉన్నారు. అడిగే నాదులు లేడు మన వాళ్ళు. రాయలసీమలో అడగరు. మళ్ళీ ముఖ్యమంత్రులు ఈడించే, అందరు ముఖ్యమంత్రులలో ఈడించే కర్ణాటక జల చౌర్యాన్ని గురించి ప్రశ్నించే నాదుడే లేడు. ఈరోజు అప్పర్ భద్రా ప్రాజెక్ట్, ఇది బ్రిటిష్ వాళ్ళు, నైజాము, తర్వాత మిగతా ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో స్వాతంత్రం రాకముందు అప్పుడప్పుడే వచ్చినప్పుడు వాళ్ళు దయదల్చారు. కానీ ఈరోజు రాయలసీమ మళ్ళీ కరువుతో లక్షల మంది చచ్చిపోవాలన్నటువంటి ఒక పెద్ద
మరి దురాలోచన ఉన్నట్టుగా కనపడతా ఉంది. అప్పర్ భద్రా ప్రాజెక్టు కట్టడం ఇవి కడితే మనకు నికర జలాలు రానే రావు. ఇప్పటికే తగ్గిపోయినాయి, ఇప్పటికే కోడుమూరు విలువెలలాడుతూ ఉంది, ఇప్పటికే ఎమ్మిగనూరు విలువెలలాడుతూ ఉంది, ఇప్పటికే కర్నూలు తాలూకా విలువెలలాడుతూ ఉంది, ఇప్పటికే అనంతపురం విలువెలలాడుతూ ఉంది. రావాల్సిన నీళ్లు రావడంలే, అడ్డుకట్టలు వేసి ఎత్తుకుపోతున్నారు, లిఫ్ట్ చేసి తీస్తున్నారు, తాగునీరు అన్నటువంటి సాకుతో ఎత్తుకుపోతున్నారు నీళ్లు. ఈరోజు అరే ఎవరు ఏ ముఖ్యమంత్రి కూర్చోలే, ఏ ప్రభుత్వాలు కూర్చోలే, ఎవరు అగ్రిమెంట్కు రాలే. కేంద్రము అప్పర్ భద్రా ప్రాజెక్ట్ అన్నటువంటిది 21,500 కోట్లతో ఒక జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి దాన్ని కడుతుంటే ఎవడు మాట్లాడే నాదుడు లేడు. రాయలసీమ కరువు తీర్చే దానికోసం ప్రయత్నం కూడా చేయడం లేదు. కనీసం కొంతవరకు మన మీద సానుభూతితో ప్రెస్లో అయ్యా ఇది అన్యాయము అని చెప్పి ప్రెస్సు ద్వారా కూడా తెలియజేయడం లేదు, విలేకరుల ద్వారా కూడా. ఇంకా వీళ్ళు రాయలసీమ ద్రోహులా, రాయలసీమ కోసం పాటుపడే వాళ్ళ, రాయలసీమ కరువు వీళ్ళకి కనపడడం లేదా, వలసలు వీళ్ళకి కనపడడం లేదా? ఈరోజు చెప్తున్న ఇదే కోడుమూరు, 3 కాలువలు ఉన్న కోడుమూరు, గ్రామాలలో సగం కూడా లేరు జనం, వలసలు పోయి బతికేదానికి వెళ్ళిపోయారు. దీనికి సమాధానం ఏం చెప్తారో అని అడుగుతా ఉన్నా. దానికి తోడు అప్పర్ భద్రా ప్రాజెక్ట్,